పిల్లలు బాగున్నారా నాన్న నిన్నటి వరకు మీరు అల్పప్రాణ అక్షరాల యొక్క గుణితాలు నేర్చుకున్నారు ఈ రోజు మహాప్రాణ అక్షరాల గుణితాలు మీకు నేను నేర్పిస్తాను అంటే ఖ ఘ ఛ ఝ ఠ ధ థ ఇలాంటి అక్షరాల గుణితాలు ఈ రోజు నేర్పిస్తాను తర్వాత పోలిక మిగతా అక్షరాలకు పోలిక లేని గుణితాలు అవి నేర్పిస్తాను మా యా అనేది ముందుగా గుణితాలకు సంబంధించిన ఒక పాట వినండి తర్వాత గుణితాలు నేను నేర్పిస్తాను వర్ణమాల చాటు చూసి గుర్తు పట్టరా నాన్న అచ్చులు హల్లులు ఉభయ అక్షరాలు రా చిన్న అచ్చులు మారి గుణింత గుర్తులాయే రాకన్నా గుణింత గుర్తులు పెడితే హల్లులు గుణితాలాయర వర్ణమాల ఖాతు చూసి గుర్తుపట్టరా నాన్న అచ్చులు హల్లులు ఉభయ అక్షరాలు రాచిన పిల్లలు ఇప్పుడు గుణింత పదాల ద్వారా గుణింతాలను నేర్చుకుందాం ఇదేంటి రాఖీ కదా అవును ఇప్పుడు రాఖీలో రాకు దీర్ఘం రెండవ కాకి గుడి దీర్ఘం కింది లైన్లో ఖ ఖ గుడి దీర్ఘం ఉంది గుడి దీర్ఘం ఇగో ఇలా పైన రాయాలి ఇక్కడ చూడండి ఎలిఫెంట్ ఏనుగు కదా మరి ఏం చేస్తుంది ఇది తొండం పైకి లేపి అరుస్తుంది కదా ఏనుగు అరుపును ఘీంకారం ఏమంటాం ఘీంకారం అంటాం ఘీంకారంలో చూడండి గాకు గుడి దీర్ఘం సున్నా కారం ఘీంకారం కింది లైన్లో చూడండి గాకు గుడి దీర్ఘం ఘీ మరి గుడి దీర్ఘం ఎలా ఉంటుంది రెండవ లైన్లో లాస్ట్కు చూడండి రెండవ లైన్లో లాస్ట్కి ఇది గుడి దీర్ఘం గాకిచ్చాము తర్వాత ఇప్పుడు గుడి దీర్ఘం అన్ని అక్షరాలకు నేను చదువుతాను మీరు చదవండి ఖీ ఘీ ఛీ జీ ఠీ ఢీ థీ ధీ అంటే గుడి దీర్ఘాన్ని ప్రతి మహాప్రాణ అక్షరాలకి పైనే ఇచ్చాము చూడండి పైననే ఉంది ఇలాగ గుడి దీర్ఘం ఇవ్వాలి ఇప్పుడు ఇంకొక బొమ్మ చూడండి ఇదేంటి ఏదో బుక్కు కదా దివ్య ఖురాన్ అని రాసి ఉంది ఖురాన్ అంటే మహాప్రాణ కాకు కొమ్ము ఇప్పుడు కొమ్ము ఎలా ఇస్తాము కాకి చూద్దాం ఖురాన్ ఇది రెండవ లైన్లో ఖు ఉంది కాకు కొమ్ము ఎలా ఉంటుంది అని అంటే ఇక్కడ చూడండి పక్కకు కొమ్ము ఉంది ఈ కొమ్ము పక్కకి ఇచ్చాము ఇప్పుడు కొమ్ముతోటి నేను పద అక్షరాలను మహాప్రాణ అక్షరాలు చెప్తా చదవండి ఖు ఘు ఛు ఝు ఠు ఢు థు ధు అంటే ప్రతి అక్షరానికి కొమ్మిస్తే ఇలా ఉంటుంది తర్వాత ఈ బొమ్మ చూడండి ఎవరు శ్రీ మహావిష్ణువు దగ్గర ఎవరో ఒక ఆయన దండం పెడుతున్నాడు కదా ఆయన ఎవరు అంటే ధ్రువుడు ఆయన పేరు ధ్రువుడు ధాకు రుత్వం ఇస్తే ధ్రువు ధ్రువ ధ్రువ తెలుసు కదా మీకు ధ్రువ అయితే ధ్రువ అంటే ధాకు రుత్వం ఇస్తే ధ్రువు ధ్రువు అంటే రెండవ లైన్లో ధా ఉన్నది రుత్వం పక్కకు చూపించాను ఇప్పుడు ఏం చేద్దాం అన్ని అక్షరాలకి రుత్వం ఇస్తే ఎలా ఉంటుంది రుత్వం మహాప్రాణ అక్షరాలన్నిటికీ పక్కకే ఇస్తాము క్రు గ్రు చ్రు జ్రు ట్రు డ్రు త్రు ద్రు అయితే ఇదేంటి విరాట్ కోహ్లీ కదా ఖేల్ రత్న అవార్డు తీసుకుంటున్నాడు ఇక్కడ ఏంటిది ఖేల్ రత్న ఖే అంటే కాకు ఎత్తున దీర్ఘం ఇలా ఉంటుంది ఇప్పుడు ఇది
ఎత్తం దీర్ఘం చదువుదాం. ఖే ఘే ఛే ఝే ఠే డే థే ధే. ఇది ఖైది, సినిమా పేరు. ఐత్వం, మహాప్రాణాక్షరాలకు ఐత్వం చూద్దాం. ఇది ఖ. మహాప్రాణాక్షరాలు అంటే రెండో వచ్చేటి నన అన్నీ కా తర్వాత ఖ అట్లా అన్నట్టు. ఐత్వం ఎలా ఇచ్చాం రెండో లైన్లో? ఇది ఐత్వం. ఇప్పుడు చదవండి. ఖై ఘై ఛై ఝై ఠై ఢై థై ధై. ఈ అక్షరాలకి ఐత్వం ఇస్తే ఇలా ఉంటుంది. ఇక్కడ ఏ మాట ఇది? మీ అందరికీ తెలుసు నానా, మీరు కూడా ఆడతారు కదా. ఏంటది? ఖో ఖో. ఖో ఖో అంటే మహాప్రాణాక్షరాలకు ఒత్వం దీర్ఘాన్ని మనం చూద్దాం. ఇక్కడ ఖో ఖోల మహాప్రాణ ఖాకు ఒత్వం దీర్ఘం రెండో లైన్లో చూడండి. ఇలాగ పైన ఇస్తాం. తర్వాత ఇతను ఎవరు? దొంగ కదా. దొంగల దాకు ఒత్వం. ఇది సాధారణ దా. అయితే దొంగల దాకు ఒత్వం ఇస్తే ఇలా ఉంటుంది. మహాప్రాణ దా కూడా సేమ్ ఉంటుంది కింద జట అంతే. ఇతనెవరు? ఎద్దు కదా, బరువు మోసే ఎద్దు. ఇది బరువు మోసే. బరువు మోసే ఎద్దును ధౌరేయము అంటారు. బరువు మోసే ధౌరేయము మహాప్రాణ దాకి ఔత్వం ఇచ్చిన ఇలా ఔత్వం పయనిస్తాము. ఇప్పుడు చూడండి నాన్న, చదవండి ఔత్వం. ఖౌ ఘౌ చౌ ఝౌ ఠౌ ఢౌ థౌ ధౌ. ఇప్పుడు మాయారా గుణింతాలు చూద్దాం. ఇదేంటిది? మామిడి. గుడ్. మరి ఇదేంటి? చండీయాగం. మామిడిలో మాకు దీర్ఘం ఉంది, యాగంలో యాకు దీర్ఘం ఉంది. మాకు దీర్ఘం యాకు దీర్ఘం సేము, పక్కకు పెట్టాలి. ఇగో ఇలా దీర్ఘం. ఇప్పుడు ఇవన్నీ దీర్ఘాలు. మాకు దీర్ఘం యాకు దీర్ఘం రాకు దీర్ఘం ఇలాగ ఆ కింద. ఇప్పుడు ఇవి చూద్దాం. మరి భేదములేంటి? ఇగో మా పైన ఇక్కడ యాకిలా ఇయ్యాలి. ఇది మీసం, ఇది రాయి. ఇప్పుడు మీసం రాయిలో మాకు గుడి దీర్ఘం ఇక్కడ ఇలాగిస్తాం పక్కకి ఏం పైన, యాకు కూడా సేమ్, కానీ ఇలా ఉండదు. ఇదేంటి? ముఖం. మాకు కొమ్ము, యాకు కొమ్ము. ఇవి ఇలా కొమ్ములిస్తాం. ఇప్పుడు చూడండి ఏంటది? మేక. మాకెత్తం దీర్ఘం ఇక్కడ. యోగ యాకు ఒత్తం దీర్ఘం. మరి ఇది మైకు ఐత్వం. ఇక్కడ చూస్తే మాయాలకు తలపై గుణింత గుర్తులుంటాయి. ఏంటికి? మాకు గుడి, మాకు ఎత్వం, మై యో అలాగే అన్ని మాయాలకు పక్కన ఉండేటి. ఇవి ఇది మాకు దీర్ఘం కొమ్ము. ఒకే తీరు గుణింతాలు, ఒకటి వస్తే ఇంకోటి వస్తుంది. మా య ర ట ఉన్నారు. మహాప్రాణాక్షరాల గుణింతాలలో రెండవ ఝ తప్ప అన్నీ ఒకేలాగా ఉన్నాయి. అదే పోలిక ఉన్నటువంటి గుణింతాలు మాయ అనేవి రెండు సేమ్ ఉంటాయి, కానీ మిగతా మహాప్రాణాక్షరాల అక్షరాలకి ఇవి తేడా ఉంటాయి. ఇవి కూడా నేర్చుకున్నారు. ఇప్పుడు నేను ఇచ్చేటువంటి హోంవర్క్ ను మీరు పూర్తి చేసుకుని రేపటి క్లాస్ కి సిద్ధంగా ఉండాలి, సరేనా? ఇప్పుడు ఇంటి పని దీర్ఘాలు రాయండి, అంటే గుణింతాలు అని. ఏంటి? ఝ ఠ డ. ఇక్కడ బొమ్మలు చూచి గుణింత అక్షరం రాయండి. బొమ్మ ఇస్తా, ఏం నేర్చుకున్నారో అది రాయాలి. ఇదేం బొమ్మ? మోదుగు అంటే ఫస్ట్ అక్షరం రాయండి. ఇది యోగా సెకండ్ అక్షరం, అంటే ఒత్వం. మాకొత్వం యాకొత్వం నేర్పాను. ఇదేంటిది? మొగిలి అంటే మాకొత్వం. ఇకనెవరు ఉన్నారు ఇక్కడ? ఇతను రైతు అంటే ఐత్వం, రాకు ఐత్వం. ఇదేంటి? ఏం అక్షరం ఉండాలి? ధౌ అది రాయండి. ఖురాన్ ఫస్ట్ అక్షరం రాయండి. అక్కడ కనపడుతుంది, చూసి రాయొచ్చు.
చూడండి రాయండి. ఇప్పుడు మీరు నేర్చుకున్న గుణింత అక్షరాలను ఖ ఘ ఛ ఠ ను రుత్వం యత్వం ఓత్వం దీర్ఘం ఔత్వం గుడి దీర్ఘం వాటికి పెట్టి గళ్ళలో పూర్తి చేసి రేపటి క్లాస్కు రెడీ అవ్వండి. వర్ణమాల చాటు చూసి గుర్తుపట్టరా నానా, అచ్చులు హల్లులు ఉభయ అక్షరాలు రాచిన, అచ్చులు మారి గుణింత గుర్తులాయే రాకనా, గుణింత గుర్తులు పెడితే హల్లులు గుణితాలాయ, వర్ణమాల చాటు చూసి గుర్తుపట్టరా నానా.